సో నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం అనేది ఎంత చర్చనీయాంశంగా మారిందో మనందరికీ తెలిసింది. అంటే అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారు లేదు, తనే చెప్పలేదు, కాకపోతే అందరూ మాత్రం ఆయన ఉద్దేశించారు అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో చిరంజీవి గారు నాగబాబు గారికి క్లాస్ పీకారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన అకౌంట్ కూడా డియాక్టివేట్ చేసుకున్నారు కదా, మరి ఎందుకంటారు? దీనిపైన మొత్తం మీ వివరణ ఏంటి? యా యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, అల్లు అర్జున్ ఆ మధ్య ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడితే వాళ్ళు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి మీరు నరుస్తూ ఉంటే, వేరే హీరోల ఫంక్షన్లకు కూడా వచ్చి ఏంటి మీ గోల్ అని మాట్లాడను, వేరే హీరోలు ఉన్నప్పుడు అది మీరు గౌరవించాలి అని క్లాస్ పీకాడు వాళ్ళకి. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇదేదో తేడాగా ఉంది, అల్లు అర్జున్ ఎందుకు ఇంత విసుక్కున్నాడు అనేది వచ్చింది. అక్కడ నుంచి కొంత చూస్తే వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ మధ్య కొద్దిగా ఏదో చిన్న గ్యాప్ ఏదో వచ్చింది అన్న ఫీలింగ్ చాలామందికి వచ్చింది. అంటే వాళ్ళు పబ్లిక్గా వాళ్ళు కనపడకపోవడం సరిగ్గా ఇవన్నీ వచ్చాయి. బట్ ఆ తర్వాత సర్దుకున్నది, దాని పెద్దగా దాని మీద ఇది లేదు. తర్వాత చిరంజీవి బర్త్డే అప్పుడు కూడా ఈయన ఇమీడియట్గా ఇవ్వకుండా లేట్గా ఇప్పుడు బర్త్డే విషయం చెప్పాడని అట్లాంటివంతా కూడా వచ్చాయి. అట్లాగే త్రిపుల్ ఆర్కి సంబంధించిన అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ సరిగా స్పందించలేదని, అట్లాగే అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు వాళ్ళు సరిగా స్పందించలేదని ఇలాగ రకరకాల పుకార్లు వ్యాపించాయి. ఏదేమైనా వాళ్ళ ఫ్యామిలీ అన్నాక గొడవలు అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది పబ్లిక్ లైఫ్లో సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా అందరికి ఇంపార్టెంటే. మామూలుగా మనం చూస్తుంటాం యూట్యూబ్ ఛానల్లో కూడా ఏ వీడియోలు ఎక్కువ పోతుంటాయంటే ఆ ఫ్యామిలీ ఇష్యూలు ఏమన్నా గొడవలు ఉన్నాయంటే అవి ఎక్కువ చూస్తారు. ఎందుకంటే జనాలకు కూడా ఆ ఇంట్రెస్ట్లు ఎక్కువ. ఎప్పుడైనా సెలబ్రిటీ ఫ్యామిలీస్లో ఏం జరుగుతుంది, ఒక ట్రాజెడీ జరిగితే వాటి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. సెలబ్రిటీ ఫ్యామిలీకి ఏదన్నా ట్రాజెడీ జరిగితే ఒక రకమైన కామన్ పీపుల్కి ఒక సొలేస్ ఇస్తుంది. అంటే అంత పెద్ద ఫ్యామిలీలోనే కష్టాలు ఉన్నాయి, మనకే మన కష్టాలకు పెద్ద ఇదే అన్న ఒక వాళ్ళకి కంఫర్ట్ ఇస్తుంది. సో దానివల్ల కూడా చూస్తుంటారు. సో మామూలుగానే ఫ్రైడేన్ థియరీ ఉంది, అంటే నియంతలు కావాలి ప్రజలకు, నియంతలు లేనప్పుడు సెలబ్రిటీలని ఆ ప్లేస్లోకి తీసుకుంటారు వీళ్ళు అనేది ఫ్రాయిడ్ థియరీ అనమాట. అమెరికా లాంటి దేశాల్లో నియంతలు ఉండరు కాబట్టి ఆ ప్లేస్లోకి సెలబ్రిటీలు వస్తారు. అందుకనే ట్రంప్ లాంటి వాళ్ళని ఎందుకు పీపుల్ ఎన్నుకుంటారంటే ఈ ఆస్పెక్ట్ అనేది ఫ్రాయిడ్ అన్న థియరీ. సో అలాగా మన దేశంలో కూడా మనకేం నియంతలు లేరు కాబట్టి నియంతల స్థాయి ఇప్పుడు మన మోడీ లాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి మోడీకి కూడా అంత క్రేజు, అంతకుముందు ఇందిరాగాంధీకి అంత క్రేజు. అలాగా ఒక స్ట్రాంగ్ మ్యాన్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్కి ఎప్పుడు కూడా పీపుల్లో క్రేజ్ ఉంటుంది, అలాగే సెలబ్రిటీలకు కూడా ఉంటుంది. అందువల్ల ఈ ఇష్యూ కూడా విపరీతంగా వైరల్ అయింది. నిజానికి అదర్వైజ్ ఇది ఒక టీకప్లో తుఫాన్ లాంటిది. అల్లు అర్జున్ ఏం చేశాడు, ముందు పవన్ కళ్యాణ్కి విషెస్ చెప్పాడు, నేను మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాను మీ గురించి, నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా మీకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను, మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను అనేది ఇచ్చాడు. అంటే క్లియర్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా మీరు మీ గెలుపు కోరుకుంటున్నాను, మీరు గెలవాలనుకుంటున్నాను అనేది చెప్పాడు. అది డైరెక్ట్గా చెప్పుండొచ్చు, అతను చెప్పలేదు. డైరెక్ట్గా మీరు గెలవాలని కోరుకుంటున్నా, అసెంబ్లీలకు అడుగు పెట్టాలని కోరుకుంటున్నా, అట్లాగే ప్రజలకు నా అభిమానులకు కూడా అప్పీల్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గెలిపించమని అని అడుగుండొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అతను ఫ్యామిలీ మెంబరు, చిరంజీవి వల్ల అతనికి హెల్ప్ జరుగుండొచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పులేదు. కానీ అతను అది ఇవ్వలేదు. సో వాంటెడ్గానే ఇవ్వలేదు అనేది అతని మీద విమర్శ. సరే అంతవరకు కాకుండా కూడా పర్వాలేదు. అతను తన ఫ్రెండ్ అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన పిలవలేదని ఇతనే చెప్పాడు. మళ్ళీ రవిచంద్ర కూడా చెప్పాడు, నేను నాకు ఇతను ఎప్పుడో ఆఫర్ ఇచ్చాడు, నేను వచ్చి ప్రచారం చేస్తాను కానీ నేను పిలవలేదు, ఎందుకంటే జనసేన పోటీ చేస్తుంది కదా, తనకి ఎంబరాసింగ్ ఉంటుంది అనేది అతను చెప్పాడు. అతను రవిచంద్ర ఆలోచించింది మెచ్యూరిటీగా ఉంది, ఎందుకంటే మన గెలుపు కోసం అతను వాడుకుంటే రేపొద్దున అతనికి ఇబ్బంది కదా అని అతను ఆలోచించాడు. కానీ మరి ఇతను పిలవకపోయినా ఎందుకు వెళ్ళాడు? 300 కిలోమీటర్లు పోను, 300 కిలోమీటర్లు రాను, రోడ్డు మార్గాన 600-600 కిలోమీటర్లు జర్నీ చేసి అక్కడికి వెళ్ళి చేతులు ఊపి అక్కడ ఎస్పీని డిఎస్పీని సిఐని సస్పెండ్ చేయించి వచ్చాడు. సో ఒక గందరగోళం. ఒక సినిమాలో ఎట్లాగైతే ఒక ఎవడో ఒక పని చేస్తే గోల స్టార్ట్ అవుతుంది, అలాగే రియల్ లైఫ్లో కూడా అల్లు అర్జున్
ఒక చిన్న పని చేసి ఒక పెద్ద తుఫాని సృష్టించాడు. ఆ పోలీస్ ఆఫీసర్లందరూ సస్పెండ్ అయ్యారు. దాని తర్వాత సరే ఇక్కడ వరకు జరిగి ఉన్నా కూడా సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు కూడా దీన్ని మాట్లాడాడు, వైసీపీ వాళ్ళు చూడు దీన్ని ఉపయోగించుకొని అల్లు అర్జున్ మాకు హెల్ప్ చేస్తున్నాడు, బాబాయ్కి మామ చిన్నమామ అవుతాడు, చిన్నమామకి హెల్ప్ చేయలేదు అని వాళ్ళు ప్రచారం చేశారు. అది చేస్తారని అల్లు అర్జున్కు ముందే తెలుస్తా తెలీదా అంటే తెలుసు, చైనీలే అనుకునే వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ చిన్నపిల్లాడు కాదు, మెచ్యూరిటీ లేనివాడు కాదు, నాలెడ్జబుల్. తనకి ఒక కార్యక్రమం ఏం చేస్తే దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయనే దాన్ని తెలియకుండా ఉండదు. సో వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పాలిటిక్స్లో ప్రతి చిన్న అంశాన్ని కూడా రెండు గ్రూపులు ఉపయోగించుకుంటాయి, అలాగ ఉపయోగించుకున్నారు. దాన్ని చంద్రబాబు వైసీపీ వాళ్ళని అన్నాడు కానీ ఈయనేం అనలేదు. అయితే దాన్ని కూడా వాళ్ళు పెద్ద సైకో అల్లు అర్జున్ అన్నాడని దాన్ని కట్ చేసి అలాగ వాడారు. సరే అందుకనే అసలు ఆ విషయం మీద మాట్లాడకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. సైలెంట్గా ఉండిపోతే పోయిండేది, కానీ నాగబాబుకి మామూలుగానే అందరినీ గీకే అలవాటు ఉంది. సో అలాగే ఇతన్ని కూడా గీకదామని అతను అతి తెలివి పోస్ట్ పెట్టాడు. అదేంటంటే మావాడైనా వేరే వాళ్ళకి మా ప్రత్యర్థికి ఇచ్చేస్తే వాడు పరాయవాడే, పరాయవాడైనా మాతో ఉంటే మావాడే, ఏదో ఇట్లాంటి అతి తెలివి కొటేషన్ పెట్టాడు. నేను ఆ రోజు చెప్పాను, అది కరెక్ట్గా అల్లు అర్జున్కి తగిలింది. మామూలుగా ఇప్పుడున్న హీరోలలో బ్రహ్మాండమైన సోషల్ మీడియా నెట్వర్క్ ఎవరికి ఉందంటే అల్లు అర్జున్కు ఉంది. అది ఎప్పటి నుంచో అతను బాగా డెవలప్ చేసుకున్నాడు. సో అల్లు అర్జున్ టీం రంగంలోకి దిగింది, నాగబాబును ఆడుకునింది. రకరకాలుగా ఇంకా అల్లు అర్జున్ పేరుతో కొన్ని పోస్టులు ఫేక్ క్రియేట్ చేశారు. అసలు అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి కెరీర్ వచ్చేది కాదు, తర్వాత అల్లు అరవింద్ గైడ్ చేయకపోతే చిరంజీవి కెరీర్ ఈ స్థాయిలో ఉండేది కాదు. సో ఆయన అల్లుడయ్యాడు కాబట్టే ఇది వచ్చింది. అల్లు అరవింద్ గైడ్ చేయగలిగాడు, ఒక చాణిక్యుల్లాగా ఈయన్ని గైడ్ చేయగలిగాడు కాబట్టి ఈ స్థాయికి వెళ్ళాడు. లేకపోతే చిరంజీవికి ఉండే జ్ఞానానికి చిరంజీవిని ఎప్పుడూ తొక్కేసి ఉండేవాళ్ళు కమ్మ సెక్షన్, దాని వెనక అల్లు అరవింద్ ఉన్నాడు. ఇవన్నీ రావడం మొదలుపెట్టాను. సో దీంతో గొడవ గొడవ అయిపోయింది. దీంతో ఒక ఇప్పుడేంది పుకారు క్రియేట్ అయిందంటే రెండు రకాల వస్తున్నాయి. అల్లు అర్జున్ని చిరంజీవి మందలించాడని, ఇట్లా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని, మరోవైపు ఏమో నాగబాబుని మందలించాడని చిరంజీవి, నువ్వు మన కుటుంబ వ్యవహారం కుటుంబంలో ఉండాలి, అతను ఏదో ఫ్రెండ్ అని వెళ్ళానని చెప్తున్నాడు, దాన్ని అంతటి వదిలేస్తే మర్యాదగా ఉంటుంది, అది వదిలేసి నువ్వు దీన్ని మళ్ళీ అతన్ని మావాడు పరాయవాడు అని పెడితే అంత అమాయకులుగా ఉండరు, నువ్వు అది తెలివిగా పెట్టాను అనుకుంటే అందరికి తెలిసాడా, సో నువ్వు పెట్టింది రాంగు అని అతనికి ఏదో క్లాస్ పీకడని చెప్తున్నారు. పీకడలేదు తెలీదు, కానీ అది మాత్రం పీకేశాడు. ఏది మొత్తం అతని ఎక్స్ అకౌంటే డీయాక్టివేట్ చేశాడు నాగబాబు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏదన్నా చేసినా అది వైరలు, చేయకపోయినా వైరలు, పోస్ట్ పెడితే వైరలు, పెట్టకపోతే వైరలు, అలా అయిపోతుంది కొన్ని ఇష్యూస్. అలాగే ఇప్పుడు నాగబాబు డీయాక్టివేట్ చేస్తే ఎందుకు చేశాడు డీయాక్టివేటు అన్న చర్చ మొదలైంది. ఎందుకు చేశాడంటే అల్లు అర్జున్ విషయంలో అతను పెట్టింది చిరంజీవికి నచ్చలేదు కాబట్టి క్లాసిఫికాడు, అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా దాని మీద అడిగాడు ఎందుకు నువ్వు ఇలా పెట్టావు, పెట్టకపోయితే బాగుండేది కదా అని వాళ్ళు చెప్పారు. దాంతో అతను మానుకున్నాడని. అంటే ఇప్పుడు ఏంటంటే సెన్సిటివ్ వ్యవహారం చిరంజీవి ఫ్యామిలీ. మామూలుగా చిరంజీవి వివాదాల్లోకి మ్యాక్సిమం వెళ్లకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే అతను రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి వివాదాలు అనేవి అతనికి కామన్. కానీ చిరంజీవి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు తన కెరీర్ తన, ఎందుకంటే అది రకరకాల పద్ధతులు రేపొద్దున స్ప్రెడ్ అవుతుంది, అది కెరీర్ల మీద పడుతుంది. ఇప్పుడు ఇంకో వైపు ఏం జరుగుతుందంటే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ మీద కూడా విపరీతంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. పుష్ప టూ మీద ఆల్రెడీ నెగిటివ్గా స్టార్ట్ చేశారు. పుష్ప టూ ఘోరంగా ఉండబోతుంది, మొన్న వచ్చిన పుష్ప పుష్ప పాట రామ్ గోపాలం పాటలాగా ఉంది, దాన్ని ఎత్తుకు కాపీ కొట్టేశారు. అతనే అన్నిటికీ టైటిల్ సాంగ్లు అలా ఇస్తుంటాడు. సో ఈవెన్ ఎన్టీఆర్ సినిమాకి కూడా అలాగా ఎన్టీఆర్ 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 అని ఇస్తే బాలకృష్ణ కాలి, ఇతనికి డైరెక్షన్ ఇవ్వలేదు, ఇలాంటివి పెడుతున్నారు అన్నమాట. సో నెగటివ్ ఇది అంటే ఇతని కెరీర్ నాశనం అయిపోతుంది అన్నట్టుగా పెడుతున్నారు. నిజానికి ఇది ఏంటంటే డెమోక్రసీలో తమకు నచ్చిన అతనేమి వైసీపీకి వెళ్ళి చేయలేదు,
వైసీపీ కోటేమని చెప్పలేదు. క్లియర్గా నా ఫ్రెండు, నా భార్య, వాళ్ళ భార్య క్లాస్మేట్స్, నా ఫ్రెండు అతను అడగలేదు, అడగకపోవడం అతని సంస్కారం అయినా నాకు చేయాలనిపించింది. అతను ఇతనే కాదు, ఎవరైనా నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్నా నేను చేస్తానని చెప్పాడు. అంతవరకు వదిలేయచ్చు యాక్చువల్గా, కానీ ఇది పెంట పెంట చేసుకున్నాడు.